रः परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వాగద్ధా వివ సంపృత వాగద్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందేహ పార్వతీపరమేశ్వర విమలపట కమలూట పుస్తకరుద్రాక్షహస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ హరి ఓం పరమేశ్వరస్వరు సభకి నమస్కారం నిన్నటి రోజున నిర్వికారా అనేటటువంటి నామం గురించి పరిశీలించడం జరిగింది ఇవాళ నిష్ప్రపంచష్ప్రపంచ అనేటటువంటి నామానికి అర్థం ఏమిటి అంటే ఆమె ఈ ప్రపంచముతో ఏ విధమైనటువంటి సంబంధము లేనిది ప్రపంచమునకు ఆమెయే కారణమైన ప్రపంచమంతా ఆమెయే విస్తరించి ఉన్నప్పటికీ కూడా ఆమెకు ప్రపంచమనకు ఏ విధమైనటువంటి సంగము ఉండదు అని ప్రపంచం అనగా ఏమి అంటే మనం లౌకికంగా చెప్పేటటువంటి నిర్వచనాలు ఏ ఉంటాయో వాటికన్నా కూడా ఇంకా చాలా శాస్త్రీయంగా విశ్లేషిస్తాయి ఋషులు చెప్పేటటువంటి మాటలు అందులో ప్రపంచం అనగా మూడు లక్షణములను కలిగి ఉంటుంది అని ఏ మూడు లక్షణములను పొంది ఉన్నది ప్రపంచం అనబడుతుందో దాని గురించి అన్వయం చేస్తున్నారు అందులో మొట్టమొదటిది సంచయములు కలిగినది సంచయములు అంటే గణములు అంటారు గుంపులు గుంపులుగా సమూహములు సమూహములుగా అనేకమైనవి విస్తరిల్లి ఉంటాయి ఉదాహరణకి మనుష్య గణము మనుష్యులందరూ ఒక్కలా ఉంటారు కొద్దిగా తెలివితేటల్లో మార్పున్న బుద్ధి ఎందు మార్పున్న ఐశ్వర్యమునందు మార్పులున్న తత్వత శరీరములో మాత్రం మనుష్యులు అంటే ఒక్కలాగే ఉంటారు స్త్రీ పురుష విభాగం ఉన్నప్పటికీ మనుష్యులనే కదా అంటారు మనుష్య గణము వాళ్ళందరూ ఒక్కలా ఉంటారు ఏదో గణము అన్నాను అనుకోండి అవి ద్విజులు రెండు మాటలు పడతాయి ఒకసారి గుడ్డు పెడితే తర్వాత పొదగబడి పక్షిగా మారుతుంది అందుకని ద్విజులు అయి ఉంటాయి రెండు రెక్కలతోటి ఆకాశంలో ఎగురుతుంటాయి అటువంటి లక్షణము కలిగినటువంటి వాటిని పక్షిగణము అని పిలుస్తారు అలాగే ఏదో పశుగణము నాలుగు కాళ్ళు కలిగి సంచరించేటటువంటివి అవి కాకుండా ఇంకా పశుగణంలోకి వచ్చేవి అనేకమైనవి ఉంటాయి ఇవన్నీ కూడా గణములు వీటి సంఖ్య ఎప్పుడూ ఇట్లాగే ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు ఎప్పుడూ పక్షులన్నీ ఇన్నే ఉంటాయి ఎప్పుడూ మనుష్యులందరూ కలిపి ఈ భూమి మీద ఇంతమందే ఉంటారు అట్లా నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు అందుచేత విస్తరించేటటువంటి స్వభావము కలిగి ఉంటుంది ఆ సమూహమునందు ఉండేటటువంటి జీవుల సంఖ్య మారిపోతూ ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా పెరగడం అన్నది ప్రతిపాదించడమే మంగళప్రదం కాబట్టి విస్తరిస్తుంది రెండు విరివిగా అంటే ఎప్పుడూ లభ్యమై ఉండేటటువంటి లక్షణం ఉంటుంది బయట జీవుల యొక్క సమూహముల ఎందు అది కనపడుతుంది రెండు కేవలము జీవులే కాకుండా మనిషి కేవలము శరీరముతో ఉండడమే కాదు నిజానికి అంతకన్నా బాగా అంతకన్నా తొందరగా దేని చేత పెడతాడు అంటే మనసు చేత పెడతాడు అందుకే ఎప్పుడైనా సరే ప్రీతి బాగా అధికమవడానికి కారణము ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ముందు చూడడం దగ్గర మొదలవుతుంది చూసినప్పుడు కన్ను అనుకోండి అది మనసు దాకా పెడుతుంది ఆ తర్వాత మనసు ఇంకా బాగా ప్రీతి చెందిందనుకోండి సంభాషించాలనేటటువంటి కోరిక కలుగుతుంది సంభాషించాలనేటటువంటి కోరికని కూడా దాటిపోయిందనుకోండి అదే పనిగా మనసులో స్మరిస్తుంది ఆ స్మరణ కూడా బాగా ఎక్కువైపోయింది అనుకోండి సన్నిహితంగా మెలగాలనిపిస్తుంది ఆ విధంగా ప్రీతి వృద్ధి చెందుతూ ఉంటుంది ఈ వృద్ధి చెందడంలో మనసు కారణమై ఉంటుంది మనసు కదా స్మరించేది ఎవరి ఎందు ప్రీతి ఎక్కువ ఉందో వారిని మీరు స్మరించకుండా ఉండలేరు అది మనసు యొక్క లక్షణం ప్రీతి అని నేను అన్నప్పుడు అప్రీతి కూడా అందులోకి వస్తుంది ఎందుకని అంటే మీకు ఎవరి ఎందైనా విశేషమైన అప్రీతి ఉందనుకోండి అప్పుడు కూడా మీరు వారిని తలుచుకుంటారు అస్తమానం జ్ఞాపకానికి వస్తాడు ద్వేషభావం చేత ఎంత పని చేశాడు ఎంత పని చేశాడు ఎంత పని చేశాడు మన ఎంత ఇబ్బంది పెట్టాడు అని తలుచుకుంటూ ఉంటాడు అందుకే రాగమున్న చోట ద్వేషం ఉండే అవకాశం కూడా ఉంటుంది ప్రీతి చేత కానీ అప్రీతి చేత కానీ మనసు ఎంత స్మరిస్తూ ఉంటుందో అంత విస్తరిస్తుందా లేదా భౌతికంగా ఎక్కడో ఉండొచ్చు భౌతికంగా ఇద్దరు వేరు వేరు ప్రదేశాల్లో ఉండొచ్చు కానీ ఒక్కొక్క చో ఏమైపోతుందంటే అది శ్లాఘించవలసినటువంటి రీతిలో దంపతులయ్యిందనుకోండి అది ఎంతో గొప్ప విషయంగా చెప్పబడుతుంది కదా వారి మనసు వీరి దగ్గరికి వెళ్ళిపోతుంది వీరి మనసు వారి దగ్గరికి వెళ్ళిపోతుంది మరి సుందరకాండలో శిశువ మీద కూర్చున్నటువంటి హనుమ సీతమ్మ వంక చూసి అశా దేవ్యా మనస్తస్మి చాస్యాం ప్రతిష్ఠితం తేనే హింసచిధర్మాత్మ ముహూర్తమీవతి అన్నారు రాముడి మనస్సు రాముడి దగ్గర సీతమ్మ మనస్సు సీతమ్మ దగ్గర ఉంటే అసలు వీళ్ళిద్దరూ బ్రతికి ఉండేవారు కాదు రాముడి మనస్సు సీతమ్మ దగ్గరుంది సీతమ్మ మనస్సు రాముడి ఉంది అంటే భౌతికంగా దూరంగా ఉన్న ప్రీతి బాగా ఏర్పడినప్పుడు మానసికంగా ఒక్కటై ఉన్నారా లేదా ఆయన అవతల ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అవతల ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాడు అదే కదా స్నేహం అంటే అంటుకుని ఉండుట అప్పుడు మనసు కూడా ఈ ప్రపంచమనందు అంతర్భాగమే కదా లేని నాడు ఈ రాగమేది ద్వేషమేది ఆకర్షణలేవి మమతలేవి అనురాగమేది సంసారమేది కోరికలేవి ఇవన్నీ లేని నాడు మనసు మీద ప్రభావం ఏది అప్పుడు పునర్జన్మకది హేతువు కాకుండా ఎలా ఉంటుంది అయినప్పుడు ప్రపంచమునందు మనసు కూడా అంతర్భాగమే దానికి విస్తరించే స్వభావం ఉంది కదూ అది ఎవరో ఒక్కరి దగ్గర ఆగాలని లేదు అది పరమ పవిత్రమైపోయింది అనుకోండి వసుధైక కుటుంబకం యావత్ భూమి మీద ఉన్న జనులు నా సోదరులే నా సోదరీమణులే నాతో కలిసి జన్మించిన వారు ఎటువంటి వారో వీరు కూడా అటువంటి వారే అన్న భావన కలగచ్చు అంతగా ప్రేమించవచ్చు అప్పుడు ఆ హృదయం చాలా విశాల హృదయం అందరి కష్టం తన కష్టం అట్లా ఉండగలిగినటువంటి స్థితి ఆర్ద్రతని ఆవిష్కరిస్తుంది అప్పుడు అది విస్తరిస్తోందా లేదా నిజానికి అన్నీ చదువుకోవడం ఎందుకు అంటే ఆ ప్రేమ భావన విస్తరించాలి ఎంత కాలం ఆ ప్రేమ భావన విస్తరించదో ఎంత కాలం సంకుచితత్వంలో ఉండిపోతాడో అంతకాలం తాను ఎదగట్లేదు అని గుర్తు నిజానికి మీరు ఎవరి పేరు చెప్పండి వాళ్ళలో మీకు ఏదో ఒక మంచి గుణం కనపడాలి రెండు మీరు ఏ కారణం చేత ఎవరిని పరిపూర్ణంగా దూరం పెట్టడం మీకు సాధ్యం కాకూడదు వాళ్ళు వెళ్ళిపోవడం వేరు మీరు దూరం పెట్టలేకపోవడానికి కారణం ఏమిటంటే మీరు ఎప్పుడూ మంచితనాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మీకు ప్రీతి ఉండడానికి కారణం ఏమిటంటే అయ్యో అంత చేశారే ఇంత చేశారే వాళ్ళు ఇత పూర్వం చాలా ప్రేమతో ఉన్నవారు కదా వారిని అంత చటుక్కుని ఎలా దూరంగా పెట్టేస్తాం అది సాధ్యం అవుతుందా అని తాను అందరితో కలిసి ఉండడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప ఎవరిని వదిలిపెట్టేయడానికి ప్రయత్నించడు అట్లా కాకుండా ఒక పేరు చెప్పగానే సంకుచితత్వంతో ప్రవర్తించడం అలవాటైందనుకోండి ఇంకా ఆ జన్మాంతం అదే అభిప్రాయంతో ఉండడం అలవాటైపోయింది అనుకోండి అప్పుడు ఎన్ని విన్నా ఎన్ని చదివినా వాళ్ళు లోపల ఎదగట్లేదు అని గుర్తు అది ప్రమాదకరమైన ధోరణి మనిషి ప్రేమ భావనతో ఎదుగుతూ ఉండాలి ఒకరోజు కన్నా ఒకరోజు మనసు విస్తరించాలి పది మందిని కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏ ఒక్కరిని కూడా పూర్తిగా వదిలేయడం అన్నది తనకి సాధ్యం కాని స్థితి ఉండాలి అటువంటి ప్రేమ భావన ఎంత కలిగితే తాను చదువుకున్నది అంత సార్థక్యం పొందుతోందని గుర్తు అయినప్పుడు ఇది విస్తరించే లక్షణముతో ఉందా లేదా అట్లాగే పంచతన్మాత్రలు ప ఈ పంచశబ్దం మీద వచ్చేవన్నీ ప్రపంచంలోకి వచ్చేస్తాయి పంచభూతములు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా విస్తరించేటటువంటి లక్షణంతో ఉంటాయి అంటే భూమి యొక్క పరిమాణం ఏదో పెరిగిపోతుంది అని కాదు కానీ నేను ఈ ఏడాది ఇంకో రెండు వందల గజాల స్థలం కొన్నానన్నాడు అంటే మీ ఆసక్తి భూమి ఎందు పెరిగిందా లేదా భూమి పెరగడం కాదు ఈ మొత్తం భూమిలో ఇంకో రెండు వందల గజాల నాయదన్న భావం నీకు వచ్చిందా లేదా ఆ తర్వాత భూమిలో మనం కలిసిపోతామన్నది వేరే విషయం కానీ ఆ భూమి నాది అన్న భావన ఒకటి కలిగిందా లేదా ఓ రెండు వందల గజాలు అమ్మేశాం ఏమిటో ఈ ఏడాది రెండు వందల గజాలు అమ్మేశాను నాకు కాకుండా పోయింది అని అనుకుంటున్నావా లేదా కాబట్టి ఇవన్నీ విస్తరించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి విస్తరించే లక్షణం ఉన్నట్లే అది ఏ కారణం చేతనైనా తిరగబడింది అనుకోండి సంకుచితత్వాన్ని పొందే లక్షణాన్ని కూడా పొందుతుంది ఎంతో పెరిగినవాడు అకస్మాత్తుగా తరగవచ్చు ఎందువలన అంటే మనసు మలినమైపోయింది అనుకోండి ఆ మలినమైపోగానే అది వ్యతిరేక ధోరణిలో పనిచేస్తుంది కాబట్టి నిజానికి విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యం నిజాంతర్గతం ఎక్కడ ఉంటుంది ప్రపంచం లోపలే ఉంటుంది బయట ఉండేది కాదు ఎంత ఆసక్తి పెరుగుతుంటే అంతగా లోపలే ఉంటుంది కాబట్టి విస్తరించేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది సంచయముగా సమూహములు సమూహములుగా గణములుగా విస్తరించి ఉంటుంది అన్నిటిని మించి ఈ ప్రపంచానికి ఒక గొప్ప లక్షణం ఉంది దాన్ని తిరోధానము అంటారు తిరోధానము అంటే మోసగించేటటువంటి లక్షణం అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను దీన్ని తిరోధానము అన్న మాటతో వాడరు ఎందుకంటే తిరోధానము అన్నాను అనుకోండి పంచకృత్యములలోకి వెళ్ళిపోయి కప్పిపుచ్చుట దాచుట అన్న అర్థం వస్తుంది కానీ మీకు అర్థం అవ్వడానికి పూర్వం వాడిన మాట ఒకటి వాడితే మీరు తేలిగ్గా దిగ్గిరికి పెడతారని నేను ఆ మాట వాడానంతే నిజంగా చెప్పాలి అంటే ప్రతారణము అనేటటువంటి మాటకి మోసగించుట అన్న అర్థం చెప్పడమే మంచిది అవుతుంది మోసగించుట అన్న మాటకు అర్థం ఏమిటి తాను ఒకలా కనపడి ఇట్లాగే ఉంటారనుకొని మీరు దగ్గరైన తరువాత మీరు నమ్మిన తరువాత తాను లోపల అట్లా లేకుండా తాను ఎట్లా లోపలున్నాడో అట్లా అవసరం తీరిపోయిన తరువాత అవతలవాడు పాడైపోయిన తర్వాత బయట పెట్టారనుకోండి అంతకాలం దాచుకుని బయట పెట్టారా లేదా అప్పుడు దాని లక్ష్యం అవతలవాడిని పాడి చేయడమేనా అది మోసగించడమే కదా ప్రపంచమునకు ఆ లక్షణం ఉంది అన్నారు అదేమిటి దానికి ఆ లక్షణం ఎక్కడుంది అన్నారు ఎందుకుంది అంటే నిజానికి అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏది మనుష్య జన్మ ఈ మనుష్య జన్మ వచ్చిన తర్వాత మనిషి ఏం చేయాలి బాగా సాధన చేసి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి సత్యం తెలుసుకుందామని మనం ప్రయత్నం చేస్తుంటే ప్రపంచం ఏం చేస్తూ ఉంటుంది అనేక రకాలుగా పట్టుకొని మనని ఆకర్షించి తన దగ్గరికి లాగేసుకొని అదే ఓ అసత్యం అది నా లాగే నేను అది ఉండదు ఉండనివన్నీ కలిపితేనే కదా ప్రపంచం ఉండేవన్నీ అయితే సత్యం ఒకటే ఉంటుంది అది ఉండనివన్నీ జగత్ అంటాం జాయితే గచ్చతే ఇది జగత్ మీరు చెట్లనండి పక్షులనండి చీమలనండి పులులనండి కుక్కలనండి పిల్లులనండి ఏ గణం పేరు చెప్పండి అవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయేవి తప్ప ఏవీ కూడా శరీరంతో శాశ్వతంగా ఉండేవి మాత్రం కావు కదా కానీ అది ఏం చేస్తోంది ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సమయంలో నీ మనసునిది లాగేయచ్చు చెప్పలేవు నీకు మహాప్రీతి ఏర్పడచ్చు లేదా వారికి నీ ఎందు ప్రీతి ఏర్పడచ్చు ఇద్దరికీ ప్రీతి ఏర్పడితే పోనీ అదో సంతోషం ఒకరికే ప్రీతి ఏర్పడి వేరొకరికి ప్రీతి లేకపోతే అదో దుఃఖం కాదు ఇది ఏం చేస్తుంటుంది అంటే నిరంతరం కూడా తనకే పూర్తిగా అస్తిత్వం లేదు తానే సత్యము కాదు కానిది వేరొకరిని సత్యమాన్నంతగా ఆకర్షిస్తుంది చూడండి ఇది నా ఇల్లు నేనే కట్టాను పదవీ విరమణ చేసిన తర్వాత కట్టుకున్నాను ఈ ఇల్లు చిన్న ఇళ్లలో ఉండి పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఇలా కట్టుకున్నాను అని అంత దూరం నుంచే వాహనంలో వస్తూ ఆ ఇల్లు చూసుకొని ఇలా కట్టాను అని మురిసిపోతాడు కనపడ్డ వాళ్ళందరికీ ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నాది అంటాడు ఆ ఇల్లు ఎప్పుడైనా నేను ఆయనకి చెందిందన్న పక్కింటితో చెప్తుందా దానికి ఏ సంఘం ఉండదు కానీ అది కాలంలో వచ్చింది ఆ ఇల్లు కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉంది అంటే అదేం స్వయంభూ కాదు కడితే వచ్చింది వచ్చింది అపారమైనటువంటి ప్రీతి అంత ప్రీతి పెంచుకుంటాడు అది మాత్రం ఎప్పుడు అవును నేను ఆయనకే చెందినదానం అని అందం ఆయన ఒక రోజున వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాడంటే నా ఉద్దేశం శరీర త్యాగం చేసేసాడు చేసేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి పడుకోబెడతారు పడుకోబెట్టి ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళిపోతుంటారు తీసుకెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా కొంత అను ప్రేమ ఉంటే ఏడుస్తారేమో ఆ ఇల్లు ఏడుస్తుందా ఎందుకు ఏడుస్తుంది ఏమి ఏడవదు ఆ తర్వాత ఏదో పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు నెల రెండు నెలలు మూడు నెలలు ఆ తర్వాత ఏమైనా నీ పేరు మీద మార్పించుకోలేకపోతే లేనిపోని ఇబ్బంది అంటారు అంటే అక్కడి నుంచి పన్ను రసీదు దగ్గర నుంచి విద్యుత్ సరఫరా వరకు అన్నీ తన పేరు మీదకి కొడుకు మార్చుకుంటున్నాడా లేదా అయ్యో మీ నాన్నగారు అంత కష్టపడి కట్టారాయా నీ పేరు మీద మార్చేసుకుంటున్నావా అని ఏమైనా అంటుంది ఆ ఇల్లు ఆ తర్వాత వాడు బయ ఇల్లు వేరతాడు ఇది నా అదే మా నాన్నగారు కట్టారు నాకు వచ్చింది అంటాడు అవును నిజమే అన్నది ఏమైనా అంటుందే అదేం అందం ఇందులో ఉన్న చమత్కారం ఏమిటంటే మీరు నాలుగు రోజులు ఒక చోట ఉన్నారనుకోండి మీకు అనుబంధం ఈ ప్రదేశంతో గొప్ప అనుబంధం ఏర్పడిందండి అంటారు పది రోజులు గోశాలకు వచ్చారనుకోండి గోశాలతో ఒక అనుబంధం ఒకరోజు రాలేక రాలేకపోయారనుకోండి ఉండలేరు అయ్యో ఇవాళ గోశాలకు వెళ్ళేది ఏమిటో దిగులుగా ఉంది అనిపిస్తుంది ఆ మర్నాడు వెళ్ళారనుకోండి ఎక్కడో ఏదో చాలా కాలం తర్వాత తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంటుంది అంటే మీ మనసుని లాగుతోందా లేదా అది మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు భూమి దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి నా కుక్క నావు మా గోశాల మా గడ్డి ఇవన్నీ లాగుతున్నాయా లేవా ఇన్ని లాగేస్తున్నాయి లాగుతున్నప్పుడు ఇవన్నీ కూడా పోలి లాగినవి తమలోకి ఐక్యం చేసుకోగలవా ఎప్పటికీ అది వేరు మనం వేరు నీ కుర్చీ ఉంది నేను ఎంత వ్యామోహం పెంచుకున్నా నేను కుర్చీలో కానీ కుర్చీ నాలో కానీ ఐక్యం అవుతుందా అవం అలా అవ్వాలంటే ఒక్కటే అది భగవంతుడైతేనే ఐక్యం అయిపోతాం సత్యం ఏది సత్యం శివం సుందరం పరమేశ్వరుడు ఆయన ఎందు అటువంటి మమకారం ఆయన ఎందు అటువంటి ప్రీతి ఏర్పడుతుందా ఏమో కొంతమంది మహానుభావులకి మీ వంటి వారికి ఏర్పడవచ్చు కానీ భగవంతుని ఎందు అంత ప్రీతి ఏర్పడడం అంత తేలిక ఏర్పడదు కానీ ఏది అసత్యమో అవి సత్యంగా ఉండిపోతాయి అన్నట్టు నేను సత్యంగా ఉండిపోతానంటే శరీరము సత్యంగా ఉండిపోతుంది అన్నట్టు ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి ప్రీతి నిరతిశయంగా ఉంటుంది ఎంత ఎక్కువ దాన్ని ఎక్కడైనా కొలమానం పెట్టి చూడవలసి వచ్చిందనుకోండి అసలు నిజానికి ఏది సత్య వస్తువో ఏది పట్టుకోవడానికి యోగ్యమైన శరీరంలోకి మనం కొన్ని కోట్ల జన్మల తర్వాత రావడానికి అవకాశం కలిగిందో దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు మనం ఈ జన్మలో దాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి సమస్త సంభారములను సమకూర్చుకోగలిగిన అదృష్టం పరదేవత కలిగిన దాని కొరకు వెచ్చిస్తున్నది ఎంత దాని కొరకు చేస్తున్న ప్రయత్నం ఎంత అన్నదానితో పరిశీలిస్తే అశాశ్వతమైన వాటి పట్ల పొందుతున్నటువంటి ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది దాని స్మరణ చాలా ఎక్కువగా ఉంటుంది ఈశ్వర స్మరణ అంత ఎక్కువ ఉండదు అప్పుడు తానే తరించనిది ఇంకొన్ని పట్టుకుని లాగి వీడు దాన్ని లాగి దాన్ని వీడులాగి ప్రపంచాన్ని వాడు వాడిని ప్రపంచం లాగి ఇద్దరూ కలిపి ఏమవుతున్నారు పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరే శయనం అది మురారి స్మరణమైతే అది పరదేవతా స్మరణమైతే పంచదార పాలల్లో పడ్డట్టు కరిగిపోయిందా ఉప్పు నీళ్లల్లో పడ్డట్టు కరిగిపోయిందా అన్నీ తెలుసు కానీ సా ఆ సాధన సాధ్యం కాదు అది అదేం తమాషాయో ఆ పరదేవత పాదముల ఎందు భక్తి నిలబడమే చాలా కష్టం స్వయం నాంత నేను నా వల్లేనండి నాకున్న పేరు ప్రఖ్యాతులండి అంటాడు తప్ప ఇది పరదేవతానుగ్రహం అన్న మాట అనడే అలా అనగలిగితే ఇంకే తన గురించి అతిశయం ఎందుకు ఉండదు కాబట్టి మోసపుచ్చేటటువంటి లక్షణమును కలిగి ఉంది ప్రతారణము తాను అలా ఉండిపోతుందన్నట్టుగా భ్రాంతి ఇది ఇలా ఉండిపోతుందన్నట్టుగా భ్రాంతి రెండు అసత్యములు కలుసుకొని ప్రయాణం రెండు అసత్యములు కలుసుకుని ప్రయాణం చేసి ఏం చేస్తాయి ఏది ఎందులోనూ సంగమించదు ఏది ఎందులోనూ కరగదు కాబట్టి పునర్జన్మలకి కారణమవుతుంది అంతే దీనివలన ఏమవుతుందంటే విప్ విశేష సంఘం పెరిగింది అనుకోండి దీని మీద మీకు చాలా సంగం పెరిగిపోతుందో అదే ఆఖరిన శరీరం విడిచిపెట్టేసే ముందు ఆఖరి ఊపిరిలో స్మరణగా వస్తుంది మీరు దానికోసం మళ్ళీ పుట్టారు పుట్టి ఆ ప్రీతి పూర్తయిపోయే వరకు ఆ వస్తువుతో అనుబంధాన్ని కొనసాగించాలి కొనసాగిస్తే తప్ప దేవతలు ఒప్పుకోరు అదే కదా మహాభారతం అంత బ్రహ్మగారి సభకి వెళ్ళి శంతన మహారాజు గారు ఏం చేశాడు ఆ గంగాదేవిని చూసి మోహించాడు మోహిస్తే బ్రహ్మగారు చూశారు ఏమిటా మీ ఇద్దరు ఇద్దరు భూలోకానికి వెళ్ళి మీరు మీకు కలిగినటువంటి ఆ పరస్పర ఆకర్షణని పొందండి అన్నాడు ఏమైంది భార్యగా పొందాడా భీష్ముడికి అన్నాడా ఇలా ఆయన అదృష్టవంతుడు కాబట్టి తరించిపోయాడు అలాగే కొన్నాళ్ళు గంగమ్మ అన్నాడు సంతోషించాడు గంగమ్మ వెళ్ళిపోయింది బాధపడ్డాడు మళ్ళీ నానాలరి ఉందా కాబట్టి మోసగించేటటువంటి లక్షణం మోసగించుట అంటే ఏదో డబ్బులు ఎత్తుకుపోతారు అని కాదు అక్కడ అర్థం ఏది మనకి అందవలసిన అవసరం ఉంటుందో అది దాని ఎందు లేకపోయినా ఉన్నట్టుగా కనపడి మనని లాగుతుంది నిజానికి అది కూడా అమ్మవారి విశేషమే తనంత తనుగా అది ఎలా లాగలదో లాగలదా ఒక వస్తువు ఎప్పుడూ మిమ్మల్ని లాగలేదు ఒక వస్తువు మిమ్మల్ని లాగాలంటే అక్కడ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకుండా లాగడం కుదరదు ఆవిడికి ఏదో లక్ష్యం ఉందనుకోండి ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆవిడ తిప్పుతుంది మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి మహామాయ ఎందు తిప్పుతుంది ఆ తిప్పడానికి ఆవిడికి ఏదో కారణం ఉంటుంది ఆ కారణానికి ఆవిడ తిప్పుతుంది దాని చేత పునర్జన్మ కలుగుతుంది కాబట్టి నిష్ప్రపంచ ఇవన్నీ ఆవిడికి ఉన్నాయా ఆవిడ ప్రకృతి స్వరూపిణిగా చెట్లుగా ఉంది ఇళ్ళుగా ఉంది మనుష్య శరీరాలుగా ఉంది సమస్త భూతములుగా ఉంది సృష్టిగా ఉంది కానీ ఆమెకు వాటితో సంఘం లేదు ప్రపంచముతో ఆవిడ ఏ సంగము లేకుండా ఉంటుంది కానీ ప్రపంచమునందు అంతర్భూతమైన మనం సంఘం పొందుతూ ఉంటాం అది కూడా ఆవిడ యొక్క విశేషం ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి సత్యం ఇరుకలోకి వచ్చేసేటట్టు చేసేసి తిరిగి పరదేవతయందు ఐక్యం చేసేస్తుంది తన ఎందే ఐక్యం చేసేసుకుంటుంది లేదా జ్ఞానమిచ్చి శివుని ఎందు కలిపేస్తుంది అప్పుడు తిరోధానం అనాలి అనుగ్రహం చేసింది అనాలి కాబట్టి ఇటువంటి లక్షణం కలిగి తాను సంగం పొందకుండా ఉంటూ అవతలవాడిని కూడా సంగము లేని స్థితికి ఎత్తనూ గలదు విశేష సంగమను పొంది పునర్జన్మకు హేతువు చేయగలదు రెండూ ఆమె ఎందున్నాయి అందుకని నిష్ప్రపంచ ఆమెకు ప్రపంచంతో సంబంధం లేదు అయితే ఇంత తల్లి ఇదేం చిన్న విషయం కాదు కదా ఇలా తిప్పడం అనేటటువంటిది అంత చిన్న విషయం కాదు అందుకే ఎంత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే ఆవిడ శాసనం వేరుగా ఉందనుకోండి అప్పుడు ఇంకొకలా తిరగవలసిందే వాళ్ళు కూడా ఆయనకి పునర్జన్మని ఇవ్వాలని ఆవిడ అనుకుందనుకోండి అది అనుగ్రహ రూపం కావచ్చు ఎందుకంటే ఒకసారి సనత్ కుమారుల వారి విషయంలో జోక్యం చేసుకుని మరి ఆమె సుబ్రహ్మణ్యుడిగా తీసుకొచ్చి ఆ రాక్షస సైన్యాన్ని సంహరింపచేసి ఆయనని దేవతా సైన్యానికి ఆధ్యక్షంలో నిలబెట్టి ఆయనకున్న కోరిక పూర్తి చేసేసి పూర్ణజ్ఞానిగా నిలబెట్టేసింది అప్పుడు ఆమె అనుగ్రహం మీరు పట్టుకోవడం కష్టం అట్లా ఎందుకు చేసింది అనిపిస్తుంది పైకి కానీ లోపల ఏదో ఉంటుంది ఆవిడ తలుచుకుందనుకోండి హరిస్వామారాధ్యప్రణతజన సౌభాగ్యజననీ పురరపిమపిక్షోభమనయత్ స్వ స్మరూపిత్వా నరితినయనలిహీనవపు అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యులు పరమశివుడంతటి వాడికి మోహిని వేషం కట్టినటువంటి విష్ణువు ఎందో అనురక్తి కల్పించింది ఇంతటి మహాజ్ఞాని ఇంతటి సదాశివుడు ఈశాన విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అటువంటి వాడు ఆమె వ్యూహంలో చిక్కుకుని ఆమె ఆజ్ఞని దాల్చి కాదనలేక శ్రీ మహావిష్ణువు మోహినిస్వరూపంతో కనపడితే పరిగెత్తాడు మరి అదేమిటి భర్తగారిని కూడా అలా తిప్పడమే పరమేశ్వరుడు అంతటి వాడిని కూడా ఆయనంతటివాడు కూడా అట్లా వశపడ్డా మన్మధుణ్ణి కలిచినవాడు అని మనకు అనిపిస్తుంది కానీ ఆవిడికి ఏదో ఉద్దేశ్యం ఉంటుంది అట్లా శివకేశవులు ఇద్దరూ వ్యామోహం పొందకపోతే అయ్యప్ప స్వామి ఉద్భవించరు అయ్యప్పస్వామి పుట్టకపోతే మహిషి సంహారం అవదు మహిషి సంహారం అవ్వాలంటే శివకేశవులకి కుమారుడు కలగాలి శివకేశవులకు కుమారుడు కలగాలి అంటే ఎప్పుడూ స్త్రీ స్వరూపాన్ని శివుడు పురుష స్వరూపంగానే ఉంటాడు స్త్రీ స్వరూపం ఎవరు పొందుతారు విష్ణువు పొందుతారు ఎందుకని పురుష స్వరూపంగా ఉన్న విష్ణువే స్త్రీ స్వరూపంగా వస్తే అమ్మవారు ఇద్దరూ అలంకార ప్రియులు ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు ఇద్దరిది విశేషమైనటువంటి సమ్మోహన శక్తి కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి ఆయన మోహినిగా ఉంటే శివుడు పరిగెత్తేటట్టు చేసింది చేస్తే అయ్యప్ప స్వామి జన్మించారు అయ్యప్ప స్వామి ఆవిర్భవిస్తే మహిషి సంహారం అయింది పైకి చూస్తే ఇదేమిటి ఇంత శంకరుడు మోహిని వెంట పరిగెత్తడం ఏమిటి ఆయనకి అట్లా భ్రాంతి ఎందుకు కలిగింది అనిపిస్తుంది కానీ అలా పరిగెత్తించడంలో ఆవిడకున్న ప్రణాళిక అప్పటికి నీకు అర్థం కాదు లేనినాడు ఆవిడ అట్లా పరిగెత్తించదు ఏదో ఉంది దాని వెనక ఆమె ప్రపంచము పట్ల జ్ఞాని కూడా ఆకర్షితుడయ్యేటట్టు చేయగలదు అలా జరగలేదనుకోండి ఒక్కొక్కసారి మహాపురుష జననం జరగదు పరాశర మహర్షి అంతటి వాడు సత్యవతీదేవి ఎందు అనురత్తుడు కాకపోతే ఆయన తపశ్శక్తిని ఉపయోగించి మంచుతెరలు కల్పించి ఆమెతో సమాగమం పొందకపోతే వేదవ్యాస జననం ఇది వ్యాస జననం జరగకపోతే మనకి పంచమవేదాన్ని ఇచ్చేదెవరు వేద విభాగం చేసేదెవరు ఒక మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుని ఎందు తేజస్సు కదలాలి దాని కొరకు ఆమె ఒక్కొక్కసారి మనసు కదుపుతుంది అది ఎందుకు కదిపింది అంటే అప్పుడు అందకే మహాపురుష జననముల ఎందు నీ ప్రమేయంతో నీ బుద్ధితో తరచి చూడవద్దు అని చెప్తారు కాబట్టి ఆమె ఆజ్ఞ ఆమె జగన్నాటకం దాన్ని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అంత మాత్రం చేత పతనమైపోతారని కాదు ఆమె మళ్ళీ యథాస్థితిని ఇచ్చేస్తుంది ఆమె ఇచ్చేయగలదు అంత నిస్సంగిగా మళ్ళీ ఉండిపోగలడు ఆ తల్లి తలుచుకుందా ఏమైనా చేసేస్తుంది కాబట్టి ఆ తల్లి ప్రపంచముతో సంగమును పొంది ఉండదు కానీ ప్రపంచము విస్తరించుట ఎందు ఏ కారణమై ఉండదు ఇప్పుడు నేను ఈ మాట అన్నాక ఇంకా మళ్ళీ విస్తరించక్కర్లేదు మీకు అర్థమైపోయి ఉంటుంది సృష్టిలో స్త్రీ పురుష శరీరముల మధ్య ఆకర్షణ లేకపోతే ప్రత్యుత్పత్తి ఎలా సాధ్యమవుతోంది ఆ విస్తరణ జరగాలి అంటే అట్లా శుక్రశోణితములు కలిగి ప్రపంచం విస్తరణ పొందాలి అంటే అది కూడా ఆమె యొక్క జగన్నాటకమైనా కాదా ఆమె యొక్క వ్యూహమైనా కాదా అప్పుడు పితృణం తీరింది నీకు అని చెప్పిందా లేదా కాబట్టి అందులో అనుగ్రహాన్ని ఉంచుతుంది ఆవిడ కాబట్టి ప్రపంచము అనేటటువంటి దానితో మనకి సంగము కలుగుతుందేమో ఆవిడికి మాత్రం సంగం ఉండదు తన కర్తవ్యంగా ఆవిడ చేసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడికి ఏ సంగం ఉండదు వీటి పట్ల ఆవిడికి అనురక్తి కానీ వాటిని ఏదో పెంచి పోషించాలని కానీ ఆమె తాదాత్మ్యత పొందదు భక్త సంరక్షణం వేరు ఆర్తి పొంది ప్రార్థన చేస్తే రక్షించడం వేరు అందుకే అటువంటి స్థితిలో ఉన్న తల్లి కాబట్టి నిష్ప్రపంచ ఆమె ఉపాసన చేసిన వాణ్ణి కూడా అదే చేస్తుంది నిష్ప్రపంచ అప్పుడు ఆయనకి ప్రపంచం లేకుండా ఎలా ఉంది అంటే ఆయనకి ప్రపంచం కాదు కనపడేది వాసుదేవ సర్వమితి సమాహాత్మాసు దుర్లభ అంతటా పరమేశ్వరుడి అంతర్బహిశ్చరత్సర్వం వ్యాప్య స్థిత ఎక్కడ చూసినా పరబ్రహ్మము తప్ప ఆయనకి కనపడదు జ్ఞాని దృష్టి అంటారు అంతటా పరబ్రహ్మాన్ని చూస్తాడు భగవాన్ రమణులు నడిచి వెళ్ళిపోతుంటే మామిడి చెట్టు కాయలు కాసి ఉంది ఎవరో పిల్లలు వచ్చి రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఆయన గబగబా అడ్డెళ్ళ పిల్లలందరినీ ఆపేసి గొప్ప పని రండి కాయలు కాసినందుకు చెట్టుని రాళ్ళు పెట్టి కొడుతున్నారా ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి అన్నారు ఆయనకి అది చెట్టు కాదు ఆయన దృష్టిలో అది కూడా చైతన్యం ఆయన అందుకే కుక్క ఇది అనేవారు కాదు కుక్కగారు అనేవారు ఆవుగారు కుక్కగారు పాము చెట్టు మీద తిరుగుతుంటే వారు రోజు సాయంత్రం నాలుగు గంటలకు వస్తారు అనేవారు అన్నీ గౌరవనీయమే ఆయనకి పరబ్రహ్మము కాని వస్తుంది లేదు అంతా పరబ్రహ్మమే అది మనం కృతకంగా అలవాటు చేసుకుందామంటే అది చాలా వదులుగా ఉంటుంది ఏదో అన్నయ్య చొక్కా తమ్ముడు వేసుకున్నాడు అనుకోండి ఏటా మీ అన్నయ్య చొక్కా వేసి తిరుగుతున్నాం అని అడుగుతారు అలా తాను ఆ స్థితికి చేరనివాడు జ్ఞానిలా ప్రవర్తించాడు అనుకోండి చాలా వదులుగా ఉంటుంది తెలిసిపోతుంది జ్ఞాని అయిపోయిన తర్వాత అనుకోండి అతుకుతుంది తప్ప కాకుండా జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు అనుకరించలేవు అజ్ఞానిని అనుకరించరాదు అసలు ఆ అనుకరణే చేయకూడదు ప్రమాదం వస్తావు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే నిష్ప్రపంచ ఎలా అయిందో నీకు కూడా అంతటా వాసుదేవుడే కనపడతాడు ఆ స్థితి ఆఖరి ఊపిరి ఎందుకలిగినా చాలు అదే జ్ఞానదృష్టి దాన్ని అడ్డుపెట్టి ఆవిడ మండి పుట్టకుండా చేస్తుంది అయితే పంచశబ్దంతో కదా ఈ విస్తరణ అనేటటువంటిది ఉంది సర్వసాధారణంగా విస్తరణ సమూహములు ఇవన్నీ కూడా పంచశబ్దం మీద పెడతాయి అదో విచిత్రం పంచభూతములు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు పంచతన్మాత్రలు అలా విడుతుంది ప్రపంచము అని అందుకే మూడు లక్షణములతో కలిగి ఉంటుంది మీతో నేను మనవి చేశాను సంచయము కలిగి ఉంటుంది విస్తారముగా ఉంటుంది ప్రతారణము అంటే మోసగించేటటువంటి లక్షణంతో ఉంటుంది అని అయితే చిత్రం ఏమిటంటే నాకే సంగం ఉండదు అని చెప్పడానికిట ఆవిడ ఐదు పరమోత్కృష్ట రూపములను పొందిందిట అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అన్నారు హిమాలయ పర్వతాల దగ్గర నుంచి భారతదేశపు చిట్ట చివరి వరకు దక్షిణాన ఐదు ప్రఖ్యాత రూపములను పొందింది అన్నారు అది ఎవరు చెప్పారు అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలో ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట ఎవరైనా అంటే మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి మహానుభావుడు అభిరామి భట్టు అని ఆయన తిరుక్కడయ్యోరు ఆ తిరుక్కడయ్యూరు క్షేత్రంలో ఉండేవారు ఉన్మాదిలా ఉండేవారు ఏ ఎప్పుడు మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఆ ధ్యానంలో ఉండేవారు ఆయన ఒకరోజు తిరుక్డయ్యూరు క్షేత్రంలో ముందు అమ్మవారి కూడా ఉంటుంది లోపల స్వామివారు ఉంటారు ఆ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అంతర్ముఖత్వాన్ని పొంది ఉన్నారు అమ్మవారే కనపడుతుంది ఆయన అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం ఆ సమయంలో పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది ఆవిడ ముఖం దాన్ని లోపల చూస్తున్నాడు శరభోజీ మహారాజు గారు వచ్చారు అందరూ ఒక పగబాలేచారు రాజుగారు వచ్చారన్నారు హడావిడి చేశారు దారి చేశారు ఆయన అమ్మవారి దర్శనానికి వెళుతూ ఈయన వంక చూశాడు ఎవరు ఈయనని అడిగాడు లేవలేదు నమస్కారం చేయలేదు మహారాజు వచ్చాడు చూసి బుక్కుని ఏ శిక్ష వేస్తాడో అని చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఉన్మాది మహారాజా అలా కూర్చుంటాడు అన్నాడు ఆయన ముఖంలో దీప్తి చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఉన్మాదంటారు ఇంత తేజోవంతంగా ఉన్నాడు లోపలికి వెళ్ళిపోయి అభిరామి దర్శనం చేసుకున్నాడు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు ఆయన అట్లాగే కూర్చుని అన్నాడు ఆయనకు అనుమానం వచ్చింది ఒకసారి ఆయన్ని కదపండి అన్నాడు కదిపోయారు అయ్యాడు ఇవాళ తిథి ఉంటే అని అడిగాడు రాజుగారు ఆ రోజు నిజానికి అమావాస్య ఆయన ధ్యానంలో అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూస్తున్నాడు కదా అది పౌర్ణమి చంద్రుడిలా కనిపిస్తోంది అమ్మవారి ముఖం ఈరోజు పౌర్ణమి అన్నాడు సాయంకాలం చీకటి పడ్డాకొస్తాను నాకు పౌర్ణమి చంద్రుణ్ణి చూపించు లేకపోతే శిరచ్ఛేదం అని వెళ్ళిపోయాడు అందరూ ఎందుకురా నోరు విప్పకుండా ఉన్నా బాగుండేది ఇవాళ అమావాస్యరా పౌర్ణమి చంద్రుడిని ఎలా చూపిస్తావు అంటే నేను ఎవరిని ధ్యానం చేస్తున్నప్పుడు నా నోటి వెంట ఇవాళ పౌర్ణమని వచ్చిందో ఆవిడే ఇవాల్టి రోజు పౌర్ణమిగా మార్చి పౌర్ణమి చంద్రబింబాన్ని కనపడేటట్టు చేస్తుంది అన్నాడు అని ఊరుకోలేదు ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద గొయ్యోటి తవ్వించాడు మధ్యాహ్నానికి అభిరామ పట్టు పెద్ద గొయ్యి తవ్వించి ఆ గోతిలో ఎండిపోయిన కర్రలు గడ్డి అన్నీ తెప్పించి వేసి సాయంకాలానికి పెద్ద అగ్నిహోత్రం రగాల్చాడు అందులో దాని మధ్యలో అంటే మధ్యలో అంటే ఆ అగ్ని మధ్యలోకి వచ్చేటట్టుగా ఏటమాలుగా ఒక పెద్ద కర్ర కట్టి దానికి నూరు తాళ్లతో ఒక చిక్కం కట్టాడు చిక్కం అంటే మా మామిడికాయలకి వస్తారే అది లేదంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఉట్టి అంటారు కదా వెన్నకుండా పాలకుండా పెడతారు అది కూడా అర్థం కాకపోతే ఒకసారి గోపూజా మందిరం దగ్గరికి వెడితే కనపడుతుంది ఆ ఉట్టి కట్టుకున్నాడు అది నూరు తాళ్ళతో ఉంది ఆ ఉట్టిలో కూర్చున్నాడు కూర్చుని నేను అమ్మవారి మీద ఒక్కొక్క శ్లోకం చెప్పడం మొదలు పెడతా సాయంకాలం అమ్మవారు నాకు దర్శనం ఇవ్వాలి అమ్మవారు దర్శనం ఇవ్వకపోతే నాకు ఆమె ఎందు భక్తి లేదు ఆమెకు నా ఎందు అనుగ్రహం లేదనలేదు నాకు ఆమె ఎందు భక్తి లేదు ఒక్కొక్క శ్లోకం చెప్తా ఒక్కొక్క తాడు తెంపేస్తా అని ఒక అత్తట్టు కూర్చున్నాడు ఓ శ్లోకం చెప్పడం తాడు తెంపేయడం ఇంకో శ్లోకం చెప్పడం తాడు తెంపేయడం వందో శ్లోకం చెప్పేటప్పటికీ ఆవిడ కనపడకపోతే తాడు కోసేస్తాడు కోసేస్తే కింద పడిపోతాడు కింద గోతులో ఏముంది బ్రహ్మాండమైన అగ్నిహోత్రం అందులో పడిపోతాను అన్నాడు అని ఆయన ఉట్టిలో కూర్చున్నాడు కూర్చుని అభిరామి అంతాది అంటారు ఆ అభిరామి అంతాది మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ అంతాది చెప్పడం మొదలుపెట్టాడు ఆ చెప్పినప్పుడు ఆయన ఈ ప్రపంచ శబ్దం మీద చెప్పాడు ఒక ఒక పాశురం అంటారు అది ఈ ప్రపంచ శబ్దానికి అమ్మవారిని అన్వయం చేస్తూ చెప్పాడు ఈ ప్రపంచంతో నీకు సంబంధం లేదు కానీ పంచశబ్దం మీద అన్నీ విస్తరు విస్తరిస్తుంటే నువ్వు పంచ రూపాలతో మాత్రం నేను నిష్ప్రపంచా అని పాట పాడుతున్నావు అన్నాడు అంటూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన సరే అలా చెప్తూ చెప్తూ డెబ్భై ఎనిమిది శ్లోకాలు పూర్తి చేశాడు డెబ్భై ఎనిమిది తాళ్ళు తెగిపోయి ఇంకా డెబ్భై ఎనిమిది తాళ్ళు తెగిపోయి ఇంకా పాప ఆయన ఏం చేస్తాడులే అని అనుకున్నారు అనుకునే సమయంలో డెబ్భై తొమ్మిదో శ్లోకం విలక్కే అరుళిందు అభిరామి వల్లిక్కు వేదం చొన్న అని ఒక పాశురం ఆ పాశురం పాడడానికి సిద్ధపడుతున్నాడు ఆ పాశురం పాడేటటువంటి సమయంలో అమ్మవారు ఒక్కసారి ఆకాశంలో కనపడి చెవిత ఆటంకాన్ని తీసి విసిరింది అది పౌర్ణమి చంద్రబింబంగా ప్రకాశింది ఇప్పటికీ కూడా డెబ్భై తొమ్మిదో పాశురం పారాయణ చేస్తే వైరాగ్యం వస్తుందంటాడు అమ్మవారి అనుగ్రహ విశేషం అది అని అందులో మళ్ళీ అభిరామి అంతాది ఒక లక్షణం ఉంది అందులో ఒక్కొక్కటి చదివినప్పుడు ఒక్కొక్క ఫలితం వస్తుందంటారు ఇప్పటికీ తమిళ దేశంలో ఈ అభిరామి అంతాది చాలా ఘనంగా చదువుకుంటారు చాలా ప్రఖ్యాతి వహించినటువంటి స్తోత్రం అది అందులో ఆయన ఈ పంచశబ్దం మీద ఉన్నటువంటి దాని మీద ఒక అద్భుతమైన పాశురం రాశాడు చెప్పాడు కుట్టిలో కూర్చుని కైలాయ్ ఇరుక్ కడంక్ కోల్ ఇయల్ மயிலாய் இருக்கும் எமயா சலத்திடை வந்துதித்த வெயிலாய் இருக்கும் விசும் கமலத்தின் மீதன்னாம் வெயிலாயிருக்கும் விசும்பல் கமலத்தின் மீதன்னமாம் கைலாயாருக்கு அன்று இமவான் அளித்த கனங்குழையே அன்ஜெப்பேடு பாஷிரம் ఆ పాశురం అర్థం నిజానికి ఐదు అంకె మీద విస్తరించేటటువంటి ఈ ప్రపంచంతో సంబంధం లేదని అమ్మా నువ్వు ఐదు చోట్ల ఇలిగెత్తి చాటే ఐదు రూపాలతో అన్నాడు అంటూ అన్నాడు అందులో గొప్పది అభిరామి ఆ అభిరామి ఎవరో కాదమ్మా భారతదేశానికి పైన ఉన్నటువంటి మకుటాయమానమైనటువంటి హైమవతీ స్వరూపమే అభిరామి అన్నాడు హైమవతి అంటే పర్వతం యొక్క పుత్రిక పైన కదా మరి హిమత్పర్వతం కిరీటస్థానం ఆ హైమవతి అభిరామి కాబట్టి అభిరామి భుజం మీద చిలక ఉంటుంది ఆ చిలక పాడుతుంది అందుకని అమ్మవారు పాడిందిట నేను నిష్ప్రపంచ నాకు ప్రపంచంతో సంబంధం లేదని ఐదు రూపాలలో చెప్పిన దాంట్లో అది ఒకటైతేనమ్మా నువ్వు రెండవది కదంబవనంలో మధురై కోయిల రూపంలో పాడుతుంటావు కాబట్టి అక్కడ మీనాక్షి రూపంతో కోకిల రూపంతో పాడుతావు మూడవది హిమాలయ పర్వతాలలో నువ్వు నెమలి రూపంతో పాడతావు అందుకే మయూరీశ్వరుడని ఇప్పటికీ కూడా మన ఈ దుర్గా పంచరత్న స్తోత్రంలో కూడా మీకు ఆఖరి శ్లోకంలో కనపడుతుంది త్వం బ్రహ్మపుచ్చా వివిధ మయూరీ బ్రహ్మ ప్రతిష్టా స్యుపతిష్ట గీత జ్ఞానస్వరూపాత్మతయాఖిలా మంపాహి సర్వేశ్వరి మోక్షదాత్రి అని త్వం బ్రహ్మపుచ్చా వివిధ మయూరి ఇప్పటికీ చెన్నైలో ఉంది క్షేత్రం మయూరీశ్వరుడని అమ్మవారు నెమలి రూపంలో వెళ్ళి శంకరుణ్ణి సేవిస్తుంది నువ్వు నెమలి రూపంలో క్రాంఖణం చేస్తూ చెప్పావు కాబట్టి అమ్మ అది హిమవత్పర్వత ప్రాంతంలో చెప్పావు చెప్పి ఇక్కడికి వచ్చి మయూరి రూపంలో శంకరుణ్ణి సేవించింది అందుకని నెమలిగా అరిచి చెప్పావు అట్లాగే ఆకాశంలో సూర్యమణి స్వరూపమై చెప్తున్నావు ఇప్పటికీ అట్లాగే తిరువారూర్ తిరువారూర్ మూలాధార క్షేత్రం అంటారు ఆ తిరువారూర్లో హంస రూపంలో పాడుతూ ఉంటావు నేను నిష్ప్రపంచ నాకు ప్రపంచంతో సంబంధం లేదని ఐదు రూపాలలో హిమత్ హిమవత్పర్వతం నుంచి ఇక్కడ వరకు నువ్వు ప్రఖ్యాతంగా ఉండి పాడుతున్నావు అని చెప్పాడు ఇంతకీ అభిరామి అంతాది అభిరామి అంతాదిలో ఆయన అభిరామభట్టు ఒక్కొక్క శ్లోకం ఆయన చేసినటువంటివి ఒక్కొక్క పాశురం పరమాద్భుతమైనటువంటి భావాలతో ఉంటుంది అబ్బా ఎంత గొప్ప భావాలతో చేశారు అనిపిస్తుంది ఆ అభిరామ భట్టు చేసినటువంటి అభిరామి అంతాది అందులో వచ్చినటువంటిది ఆ తర్వాత కుండలం వెలిగింది చంద్రబింబంగా ఆయన నూరు శ్లోకాలు పూర్తి చేశాడు ఇంకా డెబ్భై తొమ్మిదో దాని దగ్గర ఇంకా తాళ్ళు తెంపవలసిన అవసరం లేదుగా పరవశంతో పాడి కిందకి దిగిపోయాడు ఆ అభిరామి అంతాది పరమ ప్రఖ్యాతమైనటువంటి స్తోత్రం అది ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే చదివితే చాలా సంతోషాన్ని ఇస్తుంది మనసుకి అటువంటి స్తోత్రం అందులో ఈ నిష్ప్రపంచ అనేటటువంటి దాని గురించో ఆ విధంగా ప్రతిపాదింపబడింది అని చెప్పడం కోసం దాని గురించి ప్రస్తావన చేసి మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం